వాట్స్ అప్ గాయస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టామ్ ఎరీల్ ఆఫ్ మర్సరీస్ గాయస్. ఈరోజు అయితే మనం లేనా సిస్టర్ అయితే వచ్చింది గాయస్ లాస్ ఏంజెల్స్కి. సో అక్కడికైతే వెళ్ళబోతున్నాం గాయస్ ఎయిర్పోర్ట్కి. ఓకే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి గాయస్, ఓకే కంగారు పడకండి. ఓకే ఓ మ్యాన్ హూస్ దిస్. ఓకే గాయస్ లేనా సిస్టర్ అయితే వచ్చింది. ఓకే తన పేరైతే క్లారా. లేనా సిస్టర్ పేరు అయితే క్లారా. తన వచ్చింది గైస్. తనకైతే ఇంకా స్టడీ ఉంది, దాన్ని కంప్లీట్ చేస్తుంది. ఇంకా 1 ఇయర్ ఏమో స్టడీ ఉంది తనది. జిమ్మీ లెక్క గైస్. జిమ్మీ తను సేమ్ ఏజ్ అండ్ సేమ్ స్టడీ కూడా సేమే. జిమ్మీ కూడా 1 ఇయర్ ఉంది అండ్ తనకు కూడా 1 ఇయర్ ఉంది. సో జిమ్మీ జాయిన్ అయిన కాలేజీలోనే తనని కూడా జాయిన్ చేయబోతున్నాం క్లారాని. ఓకే సో ఇక నుంచి మనతో ఉంటుంది గాయస్ క్లారా. మనం ఫస్ట్ 2 చిన్న రూమ్స్ కాకుండా ఇంకొక పెద్ద రూమ్ చూసాం కదా మన హౌస్లో, అదైతే మనం క్లారాకైతే ఇస్తున్నాం. ఓకే అదైతే మనం క్లారాకి ఇస్తున్నాం ఆ రూమ్ అయితే. అండ్ మిగతా 2 స్మాల్ రూమ్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఒకటి అయితే ఆల్రెడీ టిమ్మీకి ఇచ్చేసాం. ఓకే ఎందుకంటే టిమ్మీకి ఆ చిన్న రూమ్ సరిపోతుంది గాయస్. ఓకే టిమ్మీకి ఆ రూమ్ చిన్న రూమ్ సరిపోతుంది, క్లారాకి అయితే ఆ పెద్ద రూమ్ ఎక్కువ చెప్పాలంటే, బట్ షీ డిజర్వ్ దాట్. తనకైతే ఇంకా ఎటువంటి వెహికల్స్ లేవు గాయస్. కొంటే ఒక స్కూటర్ కొంటాను. ఓకే ఎందుకంటే కార్ ఇంకా వద్దు, కార్ తర్వాత చూద్దాం ఎందుకంటే ఇంకా స్టడీ కాబట్టి. ఓకే కార్ ఇంకా వద్దు. అంతగా ఎప్పుడైనా వెళ్ళాలంటే వీక్లీ వన్స్ తన సిస్టర్ కార్ తీసుకుని వెళ్తుందిలే. ఓకే ఒక స్కూటర్ అయితే కొందాం ఎందుకంటే క్లారాకి స్కూటర్ అయితే బాగుంటుంది ఐ థింక్. సో మనం రేంజ్ రోవర్ కొని మంచి పని చేసాం కదా చూసారా, క్లారా వచ్చింది. సో 4 పీపుల్ అయ్యాం. ఓ నో, సో 4 పీపుల్ అయ్యాం క్లారా రావడం వల్ల. సో చూసారా ఇప్పుడు మనం అందరితో కలిసి వెళ్తున్నాం గాయస్. ఆల్రెడీ వచ్చాక చూసారా మనతో పాటు మన ఫ్యామిలీ ఉంది. ఐ టేమ్ టేమే లుక్ అట్ మీ లేనా, ఆర్ యూ హ్యాపీ? యా షీస్ హ్యాపీ. తన సిస్టర్ రావడం వల్ల తను చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంకొక స్పెషల్ పర్సన్ కూడా రాబోతున్నారు, కాకపోతే ఇప్పుడు కాదు సీజన్ 2లో. ఓకే ఇంకొక స్పెషల్ పర్సన్ సీజన్ 2లో అయితే రాబోతున్నారు. సో వెయిట్ ఫర్ దాట్. ఈ సీజన్కి అయితే ఇంతే, ఇంకా ఎటువంటి స్పెషల్ గెస్ట్స్ వచ్చేది లేదు. దిస్ కార్ ఇస్ సో ఫాస్ట్. సో కాదు సో. ఓకే ఒక మ్యాన్ మై కీబోర్డ్. కనీసం ప్రతి ఎపిసోడ్లో ఒక్కసారైనా సరే పనిచేయడం మానేస్తుంది గా నా కీబోర్డ్. ఎప్ కమాన్ నో, అదైతే అలా ఓపెన్ అవ్వదు. ఐ నో దాట్, ఎందుకంటే టామీ గేమ్లో ఉండే క్యారెక్టర్ కాదు కాబట్టి. కానీ ఇది మాత్రం ఎవరికైనా ఓపెన్ అవుతుంది గాయస్. యప్ ఈ గేట్. వేర్ ఇస్ లేనా? లేనా ఓకే అప్పుడే ఎక్కడికి ఓకే అప్పుడే ల్యాండ్ అయింది. దీంట్లోగా అందా లేనా? ఇస్ లేనా? లేనా లోపల ఉందా? నో 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 లేనా లేదు గాయస్ దాంట్లో. ఓకే ఓకే తనైతే ఇక్కడ కాదు, వేరే క్యాబిన్లో ఉన్నదని చెప్పింది. అది చాలా దూరం. ఓ అక్కడ ఉందా? ఓకే వి బెటర్ గో స్లో. ఓకే ఎటువంటి ఏరోప్లేన్స్ రావడం లేదు కదా, ఎందుకంటే మళ్ళీ మన వల్ల వాటికి ఇబ్బంది. మనమైతే ఈ రోడ్స్ మీద వెళ్ళాలి గాయస్. ఓకే ఐ థింక్ ఐ సా హర్. తన పేరు అయితే క్లారా గాయస్, డోంట్ ఫర్గెట్. ఓకే తనకైతే ఒక బైక్ కొంటాం, మళ్ళీ కార్ కొనండి అని చెప్పేసి కామెంట్స్లో పెట్టుకోండి. ఓకే వేర్ ఇస్ క్లార్? ఓ మ్యాన్ క్లార్ ఇస్ హియర్. ఓకే గెట్ డౌన్ ఫ్యామిలీ. ప్లానా? ఓకే తనకైతే హైఫై వద్దామా, గ్రీట్ చేద్దామా? హైఫై యా దే యు గో. నైస్. ఓకే గైస్
తినే గైస్ క్లారా, లేనాస్ సిస్టర్ అండ్ టిమీస్ సిస్టర్ ఆల్సో. ఓకే, టిమీకి సిస్టర్ అవుతుంది తను. యా మేబీ, షీఈస్ నైస్. ఓకే, అలా ఉంటారా, ఫోటో తీస్తా, అలాగ ఉండండి గైస్. ఓకే, అలాగ ఉండండి, ఫోటో తీస్తాను. టీమీ ఈజ్ ఎక్సైటెడ్. ఇంకా ఎలా ఉండండి గ్యాస్, ఫోటో తీస్తాను మీకు. ఓకే, తరచూసారు గ్యాస్ క్లారం ఇంకా ఎలా చేస్తున్నాడు. టీమే యునో యా ఎక్సలెంట్. ఓకే, చూసారు గ్యాస్ టీమీ క్లారం ఇంకా ఎలా చేస్తున్నాడు. తనకైతే చాలా హ్యాపీగా ఉంది టీమీకి. ఓకే, ఈసారి ఫ్రంట్ ఎవరు, మళ్ళీ టీమీ. కాకపోతే ఇందాక క్లారా, సారీ ప్లాన్ అవుతుంది కదా ఇందాక ఫ్రంట్. సో క్లారా కమ్ ఆన్, యా షీస్ కమింగ్. ఓకే, సిస్టర్స్ అట్ ద బ్యాక్, లెట్స్ గో టు అవర్ హోమ్. ల్యానాకైతే తన రూమ్ని అలాట్ చేద్దాం. ఓకే, సారీ ల్యాన్ అంటున్నట్టు క్లారా. ఓకే గాయ్స్, ఎప్పుడైనా పేర్లు రాంగ్గా పలికితే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే చాలా క్యారెక్టర్స్ అయినాయి కదా. సో ఒక్కొక్కసారి ఒకరి నేమ్ పలకబోయి ఇంకొకరి నేమ్ అయితే పలుకుతాను. ఓకే, అది కావాలని కాదు కదా, కన్ఫ్యూజన్ అంత చిన్నది, కన్ఫ్యూజన్ కూడా కాదు, అంటే ఇంతకుముందు అలవాటు అయిపోయిన పేర్లు కదా అంతకుని. సో క్లారా క్లారా క్లారా. ఓకే క్లారా, యా ఎక్కువసారి పలికితే అది అలవాటు అయిపోతుంది మీ ఎక్కువ కూడా. యా ఓకే, లెట్స్ గో టు అవర్ హోమ్. ఓకే, ఒక్కొక్కసారి ల్యాన్ అని క్లారా అన్నా, క్లారా అని ల్యాన్ అన్నా సరే అడ్జస్ట్ చేసుకోండి గైస్. ఓకే, ఎందుకంటే కొంచెం టైం పడుతుంది అలవాటు అవ్వడానికి, ఎందుకంటే కొత్త క్యారెక్టర్స్ కదా, వాళ్ళందరి పేర్లని కరెక్ట్గా టైంకి పలకడం కొంచెం ఇబ్బందే. గాయస్ ఈ బస్సు ఏదో బాగున్నట్టుందా, యా రేంజర్ అవుతుంది, చాలా చాలా బెటర్ గాయస్, చాలా మంచి పని చేసాం. కొనే ల్యాన్ అని మీ, సారీ ల్యాన్ కాదు క్లారాని, క్లారాని కాలేజీలో జాయిన్ చేయాలి గాయస్. క్లారాని ఖచ్చితంగా కాలేజీలో జాయిన్ చేయాలి, ఎందుకంటే చిమ్మితో పాటు తను కూడా కాలేజ్కి వెళ్ళిపోవాలి గాయస్ ఎటువంటి లేట్ లేకుండా. ఓకే, మేబీ రేపు అడ్మిషన్ తీసుకుందాం వెళ్ళి క్లారాకి. ఓకే, అండ్ జిమ్మీ క్లాస్ తనది కూడా, క్లారాది. ఓకే, ఇదైతే ఒక సర్ప్రైజ్ కదా మీకు, కనీసం మీకు ఇంతకుముందు టిమీ అండ్ ల్యానా వీళ్ళిద్దరూ వస్తారు అని కూడా చెప్పాను, కనీసం చెప్పాను ముందు. కాకపోతే క్లారాకి మాత్రం సర్ప్రైజ్, స్పెషల్ గెస్ట్ అయితే వస్తారని చెప్పాను, అంతే, ఎవరు అని కూడా చెప్పలేదు. సో ఇంకొక స్పెషల్ గెస్ట్ సీజన్ 2లో రాబోతున్నారు, మేబీ సీజన్ 2లో కానీ 3లో కానీ, మ్యాక్సిమం 2లోనే వస్తారు గైస్. ఓకే ఓకే, ఇందుకే టిమీ ఏ షర్ట్ వేసాడు గైస్, బ్లూ కలరా, యా బ్లూ కలర్, బ్లూ కలర్ షర్ట్ వేసాడు. టిమీకి బ్లూ కలర్స్ అంటే చాలా ఇష్టం గైస్, బ్లూ కలర్ షర్ట్ అండ్ వైట్ కలర్ షర్ట్, ఆ కాంబినేషన్ అంటే చాలా చాలా ఇష్టం టిమీకి, అందుకని ఎక్కువసార్లు అదే వేసుకుంటూ ఉంటాడు. అండ్ ఆరెంజ్ కూడా చాలా ఇష్టం గైస్ టిమీకి, అవెంజర్స్ షర్ట్ కూడా వదలడం అవెంజర్స్ షర్ట్ని, బట్ ఫర్ చేంజ్ ఈరోజు మార్చాను కొంచెం. ఓకే, ఇంకా డ్రెస్సులు రెడీ చేయాలి గాయస్ టిమ్మీకి, అంటే షర్ట్ కలర్స్ అండ్ షార్ట్ కలర్స్ అయితే మార్చుకెళ్ళను, అంతేకానీ పూర్తిగా డ్రెస్సింగ్ స్టైల్ని అయితే మార్చలేను. ఓకే, ఎందుకంటే నేను ఒక డిజైనర్నేమి కాదు, ఓకే 3D డిజైనర్నేమి కాదు, ఐఎమ్ నాట్ ఏ 3D డిజైనర్. సో వాటిని అయితే నేను చేయలేను గాయస్. యా వీళ్ళు కనీసం స్లోగా వెళ్తారు గాయస్, కనీసం సైడ్ ఓవర్ వీళ్ళు వెనకాల వచ్చే వెహికల్కి, ఈ బెటర్ కోర్స్లో, ఎందుకంటే కొంచెం రిస్క్ ఇలా ఉంది. బడీ వాట్ హ్యాపెండ్, ఇక్కడ మనం ఇంకా కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. యప్, అండ్ క్లారాకి అయితే స్కూటర్ అయితే కొంటాను కదా సార్, ఓన్లీ స్కూటర్, నో కార్స్. కా మళ్ళీ కార్స్ కొనమని మాత్రం అడగండి కదా కామెంట్లో. ఓకే, సీరియస్లీ ఓకే.
ఓకే విఆర్ రీచ్ ఓకే వచ్చేసాం గాయస్ మనం అయితే మన ఇంటికి. కాకపోతే మన ఇంటికి ఒక గ్లిచ్ అయితే వచ్చింది గాయస్ చూసారా, అక్కడ నేల చూస్తుంటే అప్పుడప్పుడు లోడ్ అవ్వదు. యా ఇప్పుడు బాగానే ఉందా, ఇందాక బయలుదేరేటప్పుడు కొంచెం తేడాగా ఉంది, ఇప్పుడైతే బాగానే ఉంది. ఓకే కమ్ కమాన్ 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 కమ్ ది సైడ్, అందరూ ఇటు రండి. ఓకే గాయస్ మనం అయితే కదా ప్లాన్ అని అండ్ టీమ్ అనేది వదిలేద్దాం. ఓకే కమాన్ 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 కమాన్, ఎవరు డోర్ వేసి వదిలేసింది. ఐ థింక్ ఇట్స్ ల్యానా ల్యానా. ఓ సారీ ల్యానా, యు ఫైన్? యా షీస్ ఫైన్. కమాన్ ఇలా రండి, కమాన్ జంప్. యా టీమే వచ్చాడు. ఓకే వీళ్ళిద్దరు వస్తే చాలు మనకి. ఓకే వీళ్ళిద్దరిని ఇక్కడ ఉండమందాం గాయస్. ఓకే ల్యానా అండ్ టీమే మీరిద్దరు ఇక్కడ ఉంది, నేనైతే క్లారాకి తన రూమ్ చూపించి వస్తాను. ఓకే ఓకే గాయస్ ల్యానా అయితే ఫోన్ వాడుకుంటుంది అండ్ టీమే అయితే కొంచెం రిలాక్స్ అవుతున్నాడు. కమాన్ కమాన్ క్లారా, నీకైతే నీ రూమ్ చూపిస్తాను. ఓ మ్యాన్ కాప్స్ 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 కాప్స్. ఓకే కమాన్ క్లారా కమ్ ఫాస్ట్ కమాన్ జంప్. ఓకే క్లారాకి తన రూమ్ని అయితే చూపిద్దాం. క్లారా అయినా సరిగ్గా వస్తుందా చూద్దాం. మన చిన్న హౌస్లో, చిన్న హౌస్ అని కాదు. ఓకే ఇలా వెళ్దాం. యా షీస్ నౌ ఇన్ సైడ్. కమాన్ క్లారా కమాన్ కమ్ హియర్ కమ్ హియర్ ఫాలో మీ ఫాలో మీ కమాన్ ఫాలో మీ క్లారా. యా గాయస్ ఇదైతే ఇక్కడ ఉంది కదా ఇది రూము, ఇది అనుకుంటా టీమ్కి మన నచ్చింది రైట్. యా టీమ్కి అయితే అదే, సో తనకైతే ఆ రూమ్ సరిపోతుంది గాయస్ చిన్న రూమే కాబట్టి. అండ్ క్లారా కమాన్ కమాన్ క్లారా. యా ఓకే క్లారా అయితే వచ్చింది. క్లారా దిస్ ఇస్ యువర్ రూమ్. ఓకే తనకైతే రూమ్ మొత్తం తిరగాలని అనుకుంటా. ఓకే నో ప్రాబ్లం నో ప్రాబ్లం క్లారా, యూ కెన్ యూజ్ దిస్ రూమ్. ఓకే సో క్లారా ఎక్కడ ఉందో నేను బయటకు వెళ్తున్నాను. ఓకే ఓకే క్లారా అయితే కాఫీ తాగుతూ రిలాక్స్ అవుతుంది. సో క్లారా టేక్ సమ్ రెస్ట్ ఓకే, అండ్ ఫ్రెష్ అప్ అవుతావు. ఓకే సో ఓకే గాయస్ సక్సెస్ఫుల్గా మనకి క్లారాని తీసుకొచ్చేద్దాం. రేపైతే మనం క్లారాని జాయిన్ చేసి కాలేజీలో జాయిన్ చేద్దాం. ఓకే కమాన్ ల్యానా గివ్ మీ హగ్. ఓకే ఇదైతే ఇలా తిరుగుతూ ఉంటుంది. ఓకే ల్యానా గివ్ మీ హగ్. ఓకే వాట్ ఓకే సో దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.